పెద్దపూడిలో ఉచిత ఆనందయ ఆయుర్వేద మందిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధినేత మోక సూర్యబాబు వచ్చేసి ఆయన చేతుల మీదుగా ఈ ఆయుర్వేద మందిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మోక సూర్యబాబు మాట్లాడుతూ పెద్దపూడి గ్రామంలో టీఆర్కి టెంట్ హౌస్ వారి సౌజన్యంతో ఆనందయ్య ఆయుర్వేద మందులు అనుపర్తికి చెందిన ప్రముఖ వైద్యులు సూచన మేరకు మందు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, పెద్దపూడి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఈ మందును పంపిణీ చేయడం జరుగుతుందని, ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ కరోనా వైరస్ ను తరిమివేయాలని ఒక మంచి ఆలోచనతో పిఆర్కే టెంట్ హౌస్ వారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని, ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ముందుండి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఆరోగ్యమే మాకు ప్రధానమని పిఆర్కే టెంట్ హౌస్ వారు వారి మిత్ర బృందం కూడా 2-3 రోజుల నుంచి ఎంతో కష్టపడి ఈ ఆయుర్వేద మందును తయారు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ కూడా కరోనా రాకుండా ముందస్తుగా ఈ మందును వేసుకోవడం వల్ల ఈ కరోనా మహమ్మారిని తరిమివేయడానికి అవకాశం ఉందని మొక సూరిబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు దుర్గా ప్రసాద్, గర్లపాటి అశోక్, పప్పు జానకి రామయ్య, మారిని వెంకటరావు, తిప్పని వెంకటరమణ యూత్ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా పిఆర్కే టెంట్ హౌస్ వారి సౌజన్యంతో ఈ పెదపూడి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజల యొక్క బాగోగులు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ కరోనా వైరస్ని ఈ పెదపూడి గ్రామం నుంచి తరిమేయాలనే ఒక మంచి ఆలోచనతో ఈ పిఆర్కే టెంట్ హౌస్ వారు రామకృష్ణ గారు మంచి మనస్సుతో డబ్బులు వెచ్చించి మరి కార్యక్రమానికి శ్రీకారం చూడడం, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో ముందుండి ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఈ పెదపూడి గ్రామ ప్రజల ఆరోగ్యమే మాకు ప్రధానమని, వారు మిత్రబృందం కూడా ఎంతో కష్టపడి 2-3 రోజుల నుంచి ఈ మందును తయారు చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఇంటింటికి కూడా వారి యొక్క సహస్తలతో ఈ మందు కార్యక్రమం పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని వారి యొక్క మనకందరికీ తెలుసు కరోనా మహమ్మారి పోయింది అని అనుకోవడం కన్నా ఎక్కడికి పోలేదు, అది ఏదో రూపంలో ప్రతి పల్లెల్లోనూ కూడా తాండవిస్తుంది. అందువలన ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా రాకుండా ముందస్తుగా ఈ మందులు వేసుకోవడం వల్ల ఈ కరోనా మహమ్మారిని పూర్తిగా తరిమేటువంటి అవకాశం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి మరి గ్రామ పెద్దలందరూ కూడా సహకారాలు అందించారు, వారికి కూడా